నమస్తే ప్రస్తుతం మనతో పాటు భారత్ నేషనల్ పార్టీ వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి చిరంజీవి నాయకున్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే జయభారత్ భారత్ సార్ మీరు వినే ఉంటారు జగన్ పైన దాడి రాళ్ళ దాడి దానితో పాటు ఇవాళ ఒక న్యూస్ ఏంటంటే ఎందుకు కొట్టారో తెలిసింది అని చెప్పేసి న్యూస్ వచ్చింది అంటే ఎందుకు కొట్టారు అని అంటే డబ్బులు ఇవ్వలేదు ఒక వాటర్ ఇచ్చారు అని చెప్పేసి అంటే మందు బాటిల్ మాత్రమే ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడారు అదేనండి ఇందాక మన మేనిఫెస్టో గురించి చర్చ జరిగినప్పుడు మేనిఫెస్టోలు తర్వాత వీళ్ళు డెవలప్మెంట్ ఎజెండా లేదు రూట్ మ్యాప్ లేదు అనే అంశంలో గా చెప్పారు వీళ్ళకి ఎజెండాస్ లేవు ఏ కేవలం మీరు సభల గురించి అడిగినప్పుడు చెప్పే ఎగ్జాక్ట్లీ ఇది నేను ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మీటింగ్లకి జనాలు వస్తున్నారంటారు ఎలా వస్తున్నారు ప్రలోభాలతో వస్తున్నారు ప్రలోభాలు కూడా ఇది చెప్పినట్టు రాయేసిన అబ్బాయి మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు డబ్బులు ప్లస్ ఒక బాటిల్ ఇస్తామని జస్ట్ బాటిల్ ఇచ్చి వదిలేశారు డబ్బులు ఇవ్వలేదు అంటే వీళ్ళు చూడండి ఎలక్షన్ల ర్యాలీ అప్పుడే వీళ్ళు చెప్పిన జనాల్ని మీటింగ్కి తరలించే క్రమంలోనే ఇచ్చిన వాగ్దానాల మీద నిలబడని వ్యక్తులు వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు వాగ్దానాల మీద నిలబడతారంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చెప్పిన మాటల మీద వాళ్ళిద్దరూ నిలబడాల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిన అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలి దీనికి అన్ని సాక్ష్యాలు పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి అప్పుడు రుణమాఫీ కానివ్వండి క్యాపిటల్ కానివ్వండి ప్రత్యేక హోదా కానివ్వండి మోడీ చంద్రబాబు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముంచేశారు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ అని అమరావతి క్యాపిటల్ అనేసి తర్వాత పోలవరం డెడ్లైన్స్ పెట్టి పూర్తి చేస్తానని ఈయన ముంచేశాడు సో వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి పబ్లిక్ని మీటింగ్కి తీసుకెళ్లేటప్పుడే వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడని వ్యక్తులు పవర్లోకి వచ్చిన తర్వాత నిలబడరు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చేయలేవు వీళ్ళు రాజకీయ నాయకులు కాదు వీళ్ళు రాజకీయ వ్యాపారస్తులు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారు తప్ప రాజకీయాన్ని రాజకీయంగా ప్రజాహితం కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర హితం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము లేదా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించే పరిస్థితి లేదు వీళ్ళు వీళ్ళిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా వీళ్ళ వ్యాపార సంస్థలు బలపడతాయి వీళ్ళ అక్రమార్జన పెరుగుద్ది లేకపోతే వీళ్ళకు సంబంధించిన కంపెనీలలో షేర్స్ పెరుగుతాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్గా యువతకి రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు జరిగేదానికి ఎలాంటి ఆస్కారం లేదు గత పది సంవత్సరాలుగా చూస్తున్నాము విద్యాపరంగా వైద్యం పరంగా ఆంధ్రప్రదేశ్ ఎంత వెనకబడి ఉంటుందనేది సో వీళ్ళు మళ్ళీ కలిస్తే ఇదే జరుగుతుంది ఇదే నయవంచన ఇదే మోసం జరుగుతుంది తప్ప కొత్తగా జరిగేదానికి ఏది ఆస్కారమే లేదు ఓకే అండ్ ఇంకోటి కూడా వచ్చిందంటే ఇప్పుడు విచారణలో ఎలాగో తేలింది కాబట్టి ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద వేసిన రాళ్ళు కూడా అందుకే అనుకోవచ్చా అంటే చంద్రబాబు నాయుడు అంటే ఒకటండి అక్కడ జగన్మోహన్ రెడ్డి రాళ్ళేపిచ్చుకున్నప్పుడు కొంచెం సింపతి వచ్చింది దాని మీద ప్రజల్లో చర్చ జరిగింది వైసీపీ కేడర్ గానో రియాక్టెడ్ వెరీ యూనో స్ట్రాంగ్లీ అండ్ ఒక సింపతి గార్నర్ చేసి కన్సల్టేషన్ జరిగింది వైసీపీ క్యాడర్లో అక్కడ కన్సల్టేషన్ జరిగేటప్పుడు నేను రేస్ లో వెనకబడిపోతానేమో అనేసి వీళ్ళు కూడా రాళ్ళేయించుకోవడం మొదలెట్టేశారు సో వీళ్ళ క్యాడర్తో వీళ్ళే రాయించుకొని రాళ్ళు వేయించుకొని సింపతి గ్యారనర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అరే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కటి ఆలోచించండి అయ్యా మేనిఫెస్టో రిలీజ్ చేయండి మీ రూట్ మ్యాప్ చెప్పండి మీరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో రాజధాని ఎలా కడతారో అమరావతిలో ఉన్న రాజధాని ఉంటుందా లేదా అది అవి చెప్పండి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలన్నీ ఎలా సాధిస్తారో చెప్పండి అంతే తప్ప నేను వస్తే నాణ్యమైన మద్యం ఇస్తాను తక్కువ ధరకు మద్యం ఇస్తానంటావు కానీ నేను వస్తే రాజధాని కట్టమని చంద్రబాబు నాయుడు అండ్ మీరు వినే ఉంటారు జనసేన పార్టీకి సంబంధించి గ్లాస్ గుర్తు ఆ గుర్తు ఇప్పటికీ చాలా వివాదాలు ఉంది అండ్ ఫ్రీ సింబల్గా కూడా ఈసీ పెట్టేసింది కాబట్టి దీనికి సంబంధించి హైకోర్టు నిర్ణయం ఇచ్చేసింది అంటే దీనికి సంబంధించి అంటే పార్టీకే ఉండాలి అని చెప్పేసి దీని గురించి మీరేమంటారు అంటే ఒకటండి ఇప్పుడు అది పార్టీ ఈసీ తెలుసుకోవాల్సిన దాని మీద పబ్లిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఆ సింబల్ కానీ ఫ్రీ సింబల్ అయితే కొంచెం ఆ పార్టీకి ఇబ్బంది అవుద్ది ఇన్ ఆ సింబల్ వేరే పార్టీకి కానీ లేకపోతే ఇండి ఫ్రీ సింబల్ కాబట్టి ఇండిపెండెన్స్కి తర్వాత చిన్న పార్టీలు వేరే పార్టీలు ఏమైనా కంటెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఇచ్చేదానికి ఆస్కారం ఉంది దానివల్ల జనసేనకు ప్లస్సా మైనస్ అనే అంశం మీద చూడాల్సి ఉంటుంది తప్ప దానివల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదు కదా ఒక పార్టీకి సంబంధించిన ఆస్పెక్ట్ పార్టీ యొక్క ప్రాస్పెక్ట్ కి సంబంధించిన అంశం కాబట్టి దానివల్ల రాష్ట్రానికి జరిగే మేలు లేదు నష్టము లేదు ఏదన్నా మేలు జరిగితే జనసేన పార్టీకి జరుగుద్ది నష్టం జరిగిన జనసేన పార్టీకి జనసేన పార్టీకి నష్టం జరిగితే ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగినట్లయితే కాదు కదా ఈవెన్ కోనసీమ జిల్లాలో పదిహేను వందల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు అని చెప్పేసి అన్నారు వాళ్ళని వైసీపీకి ప్రచారానికి వాడుకుంటున్నాడు నేను చాలా చాలా రోజులుగా చెప్తున్నా వాళ్ళు వాలంటీర్స్ అనద్దు వాళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుని వైసీపీ కోసం పనిచేస్తున్న వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు దే ఆర్ నాట్ వాలంటీర్స్ వాలంటీర్స్ అంటే దే షుడ్ డిటాచ్ ఫ్రమ్ ద పార్టీ యాక్టివిటీస్ బట్ ఫ్రమ్ డే వన్ వాళ్ళు పార్టీ యాక్టివిటీస్లో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇన్ దట్ వే వాళ్ళు దే ఆర్ నాట్ వాలంటీర్స్ దే ఆర్ వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్ సో ఫ్రమ్ డే వన్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏజెంట్ ఒకటి వీళ్లకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి పార్టీ కోసం పనిచేసేదానికి పెట్టుకున్న ఇన్ఫ్లుయెన్సర్ ఏజెంట్స్ వాళ్ళు వైసీపీ ఏజెంట్ వాళ్ళు వాళ్ళు వాలంటీయర్స్ కాదు వాలంటీర్స్కి ఒక దాన్ని ఏమంటారు ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉంటుంది వీళ్ళకి అలాగే ఉంది గవర్నమెంట్ డబ్బులు తీసుకుని పార్టీకి కొమ్ము వీళ్ళు వాళ్ళు వాలంటీర్స్ అని ఎలా ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏజెంట్స్ అయితే ఇప్పుడు వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా పని చెయ్యాలి అనేది వాలంటీర్స్గా ఉంటే కొంత వాళ్ళ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత ఉండటం వల్ల దీన్ని పక్కన పెట్టేసేసి ఇంకా కంప్లీట్గా డెడికేటెడ్గా వైసీపీకి పనిచేస్తే మళ్ళీ వైసీపీ పవర్లోకి వస్తే మనకేదైనా బెటర్ ఫ్యూచర్ ఉంటదని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు నేను స్ట్రీమ్ లైన్ చేసేస్తాను వైసీపీ వాళ్ళు నేను వస్తే వాలంటీర్ వ్యవస్థ అని చెప్పారు కాబట్టి సో వాళ్ళు కూడా ఆ ర్యాట్ రేస్లోకి ముందుకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపు కోసం పార్టీ గెలుపు కోసం పనిచేసి మన ఫ్యూచర్ని మనం సెక్యూర్ చేసుకుందాం రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఎటుపోతే మనకెందుకు మన భవిష్యత్తు బాగుంటే చాలు కదా కొంతమంది ఒక యూనో పెసిమిస్ట్ అప్రోచ్ ఉన్న వాలంటీర్స్ చేస్తున్న పని దీనివల్ల రాష్ట్రానికి నష్టం చేస్తున్నారనేది వాలంటీర్స్ గ్రహిస్తే బాగుంటుంది అంటే ప్రస్తుతం సీఎం జగన్ ఇచ్చేది వాలంటీర్ కి ఐదు వేలు మాత్రమే కానీ కూటమి ప్రభుత్వంలోకి వస్తే సిబిఎన్ గారు పదివేలు ఇస్తామన్నారు ఇది ఈ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా సిబిఎన్ గారు మాట్లాడతా మీరు చేసే పనులు ఏంటి డే టైంలో మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు మీరు తలుపులు కొట్టి లేడీస్ని ఇబ్బంది పెడతారని చెప్పారు అలాంటి వ్యవస్థను పదివేలు ఇచ్చి పెంచి పోషించేదానికి చంద్రబాబు నాయుడు గారు కోనుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల సెక్యూరిటీ పరంగా ఏం చేయాలనుకుంటున్నారా అంటే అంతకుముందు చెప్పింది తప్ప లేకపోతే అది అది అప్పుడు చెప్పింది రైట్ అయితే ఆ కృత్యాన్ని మీరు ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చి పెంచి పోషించాలనుకుంటున్నారు ఇదే నేను అంటుంది చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ టైంలో ఎలా మాట్లాడు ఆయన వయోభారం పెరిగిపోయిందండి ఆయన మైండ్ ఈయన కానీ ఆలోచన స్థితి స్థిమితంగా లేదు ఆయన ఏ టైంలో ఎలా మాట్లాడతారు ఆయనకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆయన ఈసారి ఓడిపోతే రాజకీయంగా నా జీవితం అయిపోయిందని ఒక నైరేస్యంలోకి వెళ్ళిపోయి నోటికొచ్చిన వాగ్దానం ఇస్తున్నారు ఆయన మీరే అన్నారు ఒకప్పుడు వాలంటీర్స్ అకృత్యాలు చేస్తున్నారు డే టైంలో మగవాళ్ళు ఇంట్లో లేను మగవాళ్ళు పనులకి వెళ్ళిపోయినప్పుడు ఇంటికెళ్ళి లేడీస్ని హెరాస్ చేస్తున్నారని చెప్పిన ఒక వ్యవస్థని మీరు పదివేలు ఇచ్చి పెంచి పోషిస్తానంటే లేడీస్ మీద అకృత్యాలు పెంచాలని చూస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలో ప్రజలు కూడా ఇప్పుడు అప్పుడు ఎందుకు అలా అన్నారు ఇప్పుడు ఎందుకు పదివేలు ఇస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఓకే అండ్ జగన్ కోసం నేను మానవ బాంబును అవుతాను అని చెప్పేసి కూడా దువ్వాడ శ్రీనివాస్ అన్నారు మీ అదొక కామెడీ పీస్ అండి ఓడిపోయాడు ఆల్మోస్ట్ ఈయన గత పది పదిహేను సంవత్సరాలకి ఎన్నికల్లో ఉండి ఓడిపోయి పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతారు ఈ రకమైన ఈయనో ఒక ఒక కామెడీ స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే ప్రజలు గుర్తించరు పార్టీ గుర్తించదు రాజకీయంగా అసలే ఓడిపోతున్న ప్రతిసారి ఇక రాజకీయంగా జీవితం ఉండదేమో ఒక దాన్ని ఏమంటారు ఒక నైరాశ్యంలో ఉండి మాట్లాడే మాటలు తప్ప అవునండి మానవభాంబు అయితే పోలీసులు ఏం చేస్తారు చూస్తే ఎవరుకుంటారు నేను మానవభాంబు అవతారం అయితే అయితే ఇది వైసీపీ లేకపోతే టీడీపీలో కానీ ఇది ఒక పార్టీ పరంగా పెంచి పోషించే ఉన్మదం తద్వారా ఏంటంటే క్యాడర్లో ఒక రకమైన అగ్రెసివ్ మెంటాలిటీ డెవలప్ అయిపోయి వాళ్ళు కూడా ఇలాంటి యాక్టివిటీస్కి ఇండల్స్ అయితే అసలు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం కావాలి ఆ ప్రాంతంలో ప్రజల పరిస్థితి ఏమవ్వాలా ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇలాంటి బాధ్యత రహితమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే అసలు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ కిందికి వస్తున్నాయి పైనుంచి సో యథా రాజా తధా ప్రజా పార్టీ లీడర్కి క్రిమినల్ ఇంటెంట్ ఉంటే కింద వరకు అందరికీ క్రిమినల్ ఇంటెన్షనే ఉంటుంది పైన లీడర్కి హానెస్ట్ ఇంటెన్షన్స్ హానెస్ట్ ఇమేజ్ ఉంటే కింద వాళ్ళకు కూడా అదే ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి యొక్క దాన్ని ఏమంటారు థాట్స్ని బయటికి దువ్వడ శ్రీనివాస్ గారి రూపంలో బయటికి పంపిస్తున్నారని చూడాల్సి ఉంటుంది మనం Okay, sir. Thank you. Thank you, Andy.